కేంద్ర రాష్ట్రాల్లో 124 ఏఐపిసి సెక్షన్ను వెంటనే రద్దు చేయాలని ఉపరద్దు పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం నగరంలో నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఫాదర్ స్టాన్ స్వామి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉప చట్టాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు. భీమ్ కొరిగేవ్ కేసులో ముద్దాలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకు తీసుకొచ్చినారు అంటే 1967 సంవత్సరం అన్నాదురై నాయకత్వంలో దేశంలో అంతర్గత పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నటువంటి సమయంలో దేశ అంతర్గత భద్రతకు నష్టం కలిగించేటువంటి శక్తులు ఏవైనా ఉత్పన్నమైతే కష్టమైతదనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. కానీ 2019 సంవత్సరంలో దీన్ని సామాన్య మానవుల పైన కూడా అంటే తమ హక్కులకు భంగం కలిగినటువంటి రాజ్యాంగ హక్కులకు భంగం కలిగినప్పుడు కూడా నిరసన తెలియజేస్తూ వీధులు లేకొచ్చేటువంటి సామాన్య ప్రజల మీద కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది. అంటే దీనికి ఈ చట్టానికి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని ఉపయోగించుకొని పోలీసుల మీద కూడా కేసులు పెడుతున్నటువంటి వాళ్ళు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పదవి విరమణ చేసిన తర్వాత మరి ఇంత దుర్మార్గమైన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాజ్యాంగంలో కల్పించినటువంటి మౌలికమైనటువంటి జీవించే హక్కుకు మెరుగైన జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజలు ముందుకు వస్తున్నటువంటి క్రమంలో ఆ హక్కులను కూడా కాపాడకుండా వాటిని నాశనం చేసే విధంగా ఇది చేశారు. అందులో భాగంగానే 87 సంవత్సరాల వయసు కలిగినటువంటి స్టాన్ స్వామిని జార్ఖండ్లో అరెస్ట్ చేసి బొంబాయికి తరలించి తలోజా జైల్లో పెడితే ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే మరణించడం జరిగింది. స్టాన్ స్వామి గారి మరణం మాకు స్ఫూర్తినిచ్చింది. ఆయన మరణం వల్ల ఈరోజు ఈ చట్టం యొక్క తీవ్రత క్రూరత బయటకు వచ్చింది. అందుకనే ఇటువంటి క్రూరమైన చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి 124A బ్రిటిష్ కాలంలో బాలగంగాధర్ గారి తిలక్ మీద పెట్టారు, గాంధీ గారి మీద పెట్టారు, చివరకు నా మీద కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే 124A పెట్టారు. సో దీనికి తేడా ఏమీ లేదు, కాల పరిమితి ఏమీ లేదు, పాలకులతో సంబంధం లేదు. ఎవరుంటే వాళ్ళు తమకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళను నిలదీసేటువంటి వాళ్ళను మా హక్కులను కాపాడాలనేటువంటి వాళ్ళందరి మీద ఈ విధమైనటువంటి కేసులు పెడుతున్నారు. కాబట్టి ఈ చట్టాలను ఈ 124A సెక్షన్ ఐపీసీ నుండి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం.